ఏం పబ్లిక్ ఉన్నారయ్యా మీ వలనే ఇలా తెలంగాణ ఆగమైతున్నది మీరు మీరు జయవట్టికే హైదరాబాద్ లో అంత పెద్ద వరదలు వచ్చనే జర్రంత సోయి ఉండొద్దా మళ్ళా మీదికి వెళ్లి అమ్మో అమ్మో ఆగమైనం ఆగమైనం అని లబ్బ లబ్బ మొత్తుకుంటారు చ మీరు మారరు మీ కోసం గవర్నమెంట్ ఎంత తన్నలాడుతున్నది కరోనా టైం లో మీ పానాల గురించి వరదల టైం లో మీ గురించి అంత మంచిగా ఆలోచన చేస్తుంటే మీరేం చేస్తున్నట్టు ఓ నేను కాదులా గీ సార్ అంటుండు కేసీఆర్ గారి లాంటి వాళ్ళు లక్ష మంది ఉన్నా వరదల్ని ఆపలేరు ఎందుకంటే దానికో లెక్కు ఉందని చెప్పిండు యాక్టర్ పోసాని సారు ఏదైతే నిజాం నవాబు గారు నిర్మించారు నాలాలు డ్రైనేజీ అందులో సగం దాకా ప్రజలు కబ్జా చేసుకున్నారు ఇంత పెద్ద నాలా ఇంత అయిపోయింది గదన్నట్టు పబ్లిక్ అంతా నాలాలు చెరువులు కబ్జాలు చేసి ఇండ్లు కట్టుకున్నారు అందుకే వరదలు వచ్చినాయి అని అంటున్నాడు వరదలే కాదు కరోనా కేసులు వెరుగుడుకు కూడా పబ్లికే కారణమాట ఏ ముందు లేకుండా వచ్చిన కరోనాకి కేసీఆర్ గారు పై నుంచి త్రిమూర్తులు దిగొచ్చడం మనం ఏం చేయలేం మాస్క్ తీసి బయటికి రావద్దు మనం మాస్క్ తీసుకొని బయటకు వస్తాం శానిటైజర్తో చేతులు కడుక్కోండి మేము కడుక్కోం అరే గుంపులు గుంపులుగా ఉండకండి మేము గుంపులు గుంపులుగా ఉంటాం ఇప్పుడు ఈ పెరిగినవి ఏ ప్రభుత్వం అలసత్వం వల్ల కాదు ప్రజల అలసత్వం వల్లే ఇప్పుడు ఏంటంటే అనుకోండి ఇంట్లో ఉండి జాగ్రత్తగా ఉండి షూటింగ్ లో మనం బూస్ట్ తీసి మన షూటింగ్కి వెళ్తున్నాం మిగతా వర్కర్స్ చూడండి ఎవరన్నా పబ్లిక్ లాపర్వాయీతోటే కేసులు పెరిగినాయి అయినా కంట్రోల్ చేయనికే తెలంగాణ గవర్నమెంట్ మస్తు తన్నలాడిందని తారీఫ్ చేసిండు పోసాని సారు పబ్లికే తప్పుల మీద తప్పులు చేసి సర్కార్ను బదలాం చేస్తున్నారు అన్నట్టు కేసీఆర్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ హానెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా ఇక డైరెక్టర్ ఎన్శంకర్ సార్ అయితే డైరెక్ట్ గా బీజేపీకే సూటి పెట్టిండు హిందువుల పార్టీ నేను హిందూనే మరి మీ పార్టీలో ఉండాలా నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నారో ఆల్రెడీ మీకు అర్థం కావచ్చు అవు ఓటర్ని తప్పులు చేసినందుకు జేహెచ్ఎంసీ ఎలక్షన్లలో గులాబీ పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపిర్రి గవర్నమెంట్ వాళ్ళు అన్ని సక్క చేసుకుంటొస్తారని సందేశం ఇచ్చారన్నట్టు కానీ హీరో పవన్ కళ్యాణ్ సార్ ఏమో కమలం పార్టీని గెలిపిస్తేనే పట్నం డెవలప్ అవుతుంది అని అన్నవట్టే తలావో మాట చెప్తే ఎట్లా సాలరు మీ సినిమాలంతా కూర్చొని ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే పబ్లిక్ ఫాయిదా అవుతుందో నిర్ణయానికి రండి సాలరు మొదలు